తిరిగి వార్తలకు స్వాగతం. చంద్రబాబు నాయుడు ఆక్రమణ నిరసనగా ఆచంట్లో 9వ రోజు తెలుగు యువత ఆధ్వర్యంలో ర్యాలీ నిరాదీక్షలు చేపట్టారు. పెద్ద సంఖ్యలో నియోజకవర్గ తెలుగు యువత నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి పీతాని సత్యనారాయణుడు పీతాని వెంకట్ ఆధ్వర్యంలో నిర్విరామంగా దీక్షలు కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో పీతాని వెంకట్, ఆచంట్ జడ్పీడీ సుప్పలపాడు సురేష్ బాబు, రాష్ట్ర బీసీసీఎల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోడపాటి దుర్గా ప్రసాద్, ఎంపీపీ సూర్యకుమారి, టీడీపీ నాయకులు గుణపతి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కొట్టలు పన్నినా ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఏమి చేయలేరు. ఆయన కడిగిన కూర్చోగా బయటకు వస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని తాత్కాలికంగా ఇబ్బందులకు గురి చేయొచ్చు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో పాటుగా లోకేష్ గారిని కూడా అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తున్నాడు. అచ్చెన్ నాయుడు గారిని అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదో తెలుగుదేశం పార్టీని సాధించాలి, మనం ఎన్నికలకు వెళ్ళిపోవాలనే ఒక దురాలోచనతో కూడా జగన్ రెడ్డి అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఒకటే అర్థం కావాలి ఏంటంటే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలం, ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సరిపోతుంది మీ మీద పోరాటానికి అని సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ ప్రకటిస్తున్నారు, కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచ దేశాల్లో, అన్ని చోట్ల కూడా చంద్రబాబు నాయుడు గారి పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటిస్తున్నారంటే దానికి నిదర్శనం చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి చేసినటువంటి మంచి, మన యువతకి చేసినటువంటి మంచి అని సందర్భంగా తెలియజేసుకుంటూ తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారి త్వరలోని మళ్ళా మనందరి దగ్గరికి మనందరితో పాటుగా కలిసి మళ్ళా ప్రజాసేవలో పునరంకితమయ్యే విధంగా ఆ దేవుడు ఆయనకి అన్నదానాలు ఇస్తారని అదేవిధంగా మనందరం చేసే ప్రార్థనలు కానీ కార్యకర్తలు చేసేటటువంటి ఈ నిరాహార దీక్షల ఫలితం కానీ చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే మళ్ళీ మనందరితో పాటుగా వచ్చి ఈరోజు పార్టీకి ప్రజాసేవకి పునరంకితం అవుతారని సందర్భంగా తెలియజేసుకుంటూ. గణపర మండల సేచ అగ్రహారంలో జగనన్న ఆరోగ్య సురక్ష సర్వే కార్యక్రమాన్ని గురువారం నిర్వహించినట్లు ఎంపీడీఓ చైతన్య తెలిపారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, వాలంటీర్లు డోర్ టు డోర్ సర్వే నిర్వహించి అనారోగ్య కారణాలు గుర్తించి వచ్చే నెల 5వ తేదీన యూపీ పాఠశాల వద్ద జరిగే మెడికల్ క్యాంప్ లో వైద్యులచే పరీక్ష నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ కప్పారావు, ఎంపీడీసీ పివి సత్యనారాయణ, ఎంపీహెచ్ఓ వెంకటేశ్వర్లు, ఆరోగ్య సహాయకుడు రామలరాజు, గ్రామ కార్యదర్శి రేవంతి, మాధురి, ఏసమ్మ, ఆశా కార్యకర్తలు దుర్గా, భవానీ, వాలంటీర్ నదియా, భవానీ ప్రసాద్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడిని జైలు నుంచి విడుదల చేసేంత వరకు పోరాటాన్ని విరమింపచేసేది ప్రసక్తే లేదని తెలుగు మహిళా నియోజకవర్గ అధ్యక్షులు కన్నెగంటి రుత్కలాం, జిల్లాధికారి ప్రతినిధి దుర్గా అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ఉండిలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో జరిగిన రిలే నిరాహార దీక్షల్లో గురువారం వారు పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అనేక సంస్కరణలు యువత మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాయని తెలిపారు. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. జనసేన ఉండి నియోజకవర్గ అధ్యక్షుడు జ్యోతిక నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు లభిస్తున్న స్పందన చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తట్టుకోకలేకపోతుందని వాపోయారు. రాబోయే ఎన్నికల్లో కలుసుకట్టుగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడిస్తామని తెలిపారు. తెలుగు మహిళలు ఆకివీడు, పాలకోడేరు, ఉండి కాళ్ళ మండలాల అధ్యక్షులు బచ్చు సరళకుమారి, కరవా లక్ష్మి, వచ్చివాయి సుజాత తదితరులు మాట్లాడుతూ చంద్రబాబుతోనే రాష్ట్రంలో మహిళల ప్రగతి సాధ్యపడిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడం ఖాయమని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఉండి, పాలకొల్లు, కాలమండల అధ్యక్షులు కరిమెరిక నాగరాజు, దిందిగూరు టాగోర్ కోటేశ్వరరావు, గుండాబత్తుల వెంకట నాగేశ్వరరావు, ఆకువీడి కౌన్సిలర్లు బొల్ల వీరసేత, శ్యామల, నాగలక్ష్మి, బేబీ, అనంతలక్ష్మి తదితర తెలుగు మహిళలు పాల్గొన్నారు. మన తోటి తెలుగు మహిళ బొల్ల పాపమ్మ గారు మన చంద్రబాబు నాయుడు గారి విషయమై మనస్తాపానికి గురై గుండెపోటుకి మరణించడం జరిగింది కొద్ది క్షణాల క్రితం. మరి దీని మీద లోకేష్ గారు కూడా చాలా తీవ్రంగా స్పందించి బాధపడడం జరిగింది. ఇది మన మహిళ యొక్క ఆవేదన. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టును ఖండిస్తూ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు శ్రీ మంత్రి కామరాజు గారి ఆధ్వర్యంలో ఈ ఉండి నియోజకవర్గం ఉండి అడ్డకోటలో సుమారు 8 రోజుల నుంచి కూడా ఇక్కడ విలీన నిర్వహణ అధ్యక్షం చేస్తున్నారు. అందరం కలిసి 2024లో ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దించే లక్ష్యంగా
मनंदर कल पे राष्ट्र राक्षस पालन नड़ी राक्षस पालन अंत चाले मन अंदर कल ऐक्यता मुंकल अवसर एंकंटे मरी चंद्रबाबु नायडु गारु अभिवृद्धि अंटे एला उंटादो मरि आयन मुख्यमंत्री अयिन तर्वात आंध्र प्रदेश नि दशा दिश मार्चिन नायकुडु महिला सोदरी मंडलंदरं कलिसि चंद्रबाबु नायडु गारि कोसं रिले निराहार दीक्षल पाल्गोंडं जरिगिंदि अलागे प्रति महिला नुंचि प्रति महिला प्रति मंडलं नुंचि नेनु सैतं अनुकुंटू वच्चि ई रोजु आयन कोसं इक्कड कूर्चोवडं जरिगिंदि ఈ రోజున ఇంతమంది ఆడవాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే అది నిజంగా అది చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పదనం ఆయన చేసిన మహిళల కోసం చేసిన ఆయన పెట్టిన పథకాల వల్ల ఈరోజు ప్రతి ఒక్క మహిళ ధైర్యంగా బయటకు వచ్చి ఆయన కోసం పోరాటం చేయడం జరుగుతుంది స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నది ఈ రోజుకు కూడా నడుస్తూ ఉంది దాని మీద కూడా ఈ జగన్న యొక్క ప్రభుత్వం తన ఉక్కుపాదాన్ని పెట్టి అంచవేయాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా దానివల్ల లబ్ధి పొందేవాళ్ళు పొందుతూనే ఉన్నారు ఈ ఆ రోజుని ప్రారంభించిన నాటి నుండి ఆయన ఉన్నని రోజులు దాదాపుగా 90,000 మంది నిరుద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో లబ్ధి పొందడం జరిగింది అలాగే వివిధ వాళ్ళ అంశాల్లో వాళ్ళు స్థిరత్వం పొంది ఫారెన్ వెళ్ళేవాళ్ళు ఫారెన్ వెళ్ళారు ఐటీల్లో జాబులు సంపాదించారు అలా దానివల్ల చాలామంది లబ్ధి జరిగారు ఈరోజు ఆయన నిజంగా జైలుకి వెళ్ళినా కూడా ఆయన నిర్మించిన ఆ యొక్క డెవలప్మెంట్ అన్నది ఆ జైల్లో కూడా కనబడడం జరిగింది వీరవాసర మండలం చింతలకోటి గరు గ్రామంలో వరసిద్ధి వినాయక స్వామివారి వార్షికోత్సవంలో భాగంగా వీరవాసర మండల పెన్మెంట్ సిచ్యూరిటీ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ చిన్నాళ్ల కోడాట నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాం కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్ పాల్గొని జ్ఞానబోధ చేసిన అందరితో ధ్యానం చేయించారు కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాసన్ మహాలక్ష్మి మాణిక్యాలు చిన్నాళ్లకు బహుమతులు అందజేశారు వరసిద్ధి వినాయక స్వామి కమిటీ సభ్యులు ప్రవీణ్ రమేష్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నిర్దోషి నియోజకవర్గ నాయకులు కుంద్ర సత్యనారాయణ ఆధ్వర్యంలో పెరవలి మండలం తీపల్లో నిరాహార దీక్షలు కొనసాగించారు ఒక పక్క వర్షం వస్తున్నా లెక్క చేయకుండా 9వ రోజు నిరాహార దీక్షలు కొనసాగించారు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ఈ దీక్షల్లో పాల్గొన్నారు పెరవలి మండల ముక్కామల గ్రామంలో దూడలవారి వీధిలో గల లక్ష్మీ గణపతి స్వామివారి ఊరేగింపు నిమజ్జోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు బ్యాండ్ వాయిద్యాలతో ఊరేగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది పెరవలి మండలం అనవరపాళ్ళలో గల వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కుండిని దేవాదాయ శాఖ ఉన్నతాధికారుల సమక్షంలో భక్తులు లెక్కించారు 41 రోజులకు 3,04,739 రూపాయలు ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ కార్యనిర్వాహకారి ఎంవి రామయ్య తెలిపారు ధర్మకర్తల మండలి చైర్మన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి బురుగుపల్లి శేషరావు ఆధ్వర్యంలో సబ్ స్టేషన్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు ఉండాజవరం నిడదవోలు మండలాల జనసేన నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంఘీభావాన్ని తెలిపారు పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు డీసీఎంఎస్ మాజీ చైర్మన్ భూపతిరాజు రవివర్మ కౌన్సిలర్ కార్యంకి నాగేశ్వరరావు తుల జాన్ ప్రసాద్ గాలికి చిన్నబాబు సిరినీడి శేషగిరిరావు ఆరిల్లపల్లి దుర్గశ్రీను మున్నీష భాగ్యలక్ష్మి రంగారావు ప్రమీల కుమారి పుష్పవతి సత్యరాజు తదితరులు పాల్గొన్నారు ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికప్పుడు అసెంబ్లీ ఎందుకు పెట్టాడంటే వీళ్ళు భయపడుతున్నారా లేదా చూడటానికి పెట్టాడు ముందు భయపడుతున్నారా లేదా చూడటానికి పెట్టి ఈవేళ మన ఎమ్మెల్యేలు అలాగే శాసనమండలి సభ్యులు అందరూ కూడా పూర్తిగా అటెండ్ అయ్యారు అటెండ్ అయి మా వాయిస్ మేము వినిపించడానికి మా నాయకుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నేను కూడా అక్కడ మా గళం విప్పి ప్రజలకి వాస్తవాలు చెప్పడానికి మా వాళ్ళందరూ కూడా మైక్ అడిగితే కూడా భయపడినటువంటి పరిస్థితి ఈవేళ స్పీకర్ కానీ ఇంకో వాళ్ళు కానీ ఇదయ్యి అంతేకాకుండా వీళ్ళు ప్రజాస్వామ్యం కానీ చట్టసభల యొక్క నీభావళి కానీ కనీసం జ్ఞానం లేనటువంటి విధంగా ఈవేళ ఏదైతే అధికార పార్టీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రవర్తించడం చాలా గర్హనీయం తప్పకుండా వీళ్ళందరూ ఏం మాట్లాడతారండి అంబటి వాడేదో మాట్లాడతాడు మా వాళ్ళకి మైక్ ఇమ్మనండి ఇస్తే ఏంటో మీకు అర్థమవుద్ది మీ స్కిల్ స్కామో లేకపోతే స్కిల్ అంటే ఏంటో తెలియక స్కామ్ అని మీరు అపోహలు పడి మా నాయకుడిని అరెస్ట్ చేశారు మేము అక్కడ ప్రజలు అందరూ వినేటటువంటి విధంగానే
మేము శాసన సభలోనే అవన్నీ బయటపెట్టి ఉండేవాళ్ళం. ఇవాళ ఏదో బాలకృష్ణ గారిని నువ్వేదో సినిమాల్లో మాట్లాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడు, నువ్వు మాట్లాడే ప్లేసులు ఉన్నాయి, అరగంట గంటను మాట్లాడుతున్నావు కదా అక్కడికి వెళ్ళి మాట్లాడలేవు కూడా. అంతే తప్ప ఇలాంటి విధానం లేనటువంటి మాటలు మాట్లాడకండి. ఏదైనా సబ్జెక్ట్ ఉంటే సబ్జెక్ట్ మీద రండి, మేము రెడీ. మాతో పాటు మీరు దేనికి పోటీ పడతారు? దేనికి పోటీ పడలేరు. సాధింపులకి వేధింపులకి పోటీ పడగలరు తప్ప, లేకపోతే వినాశనానికి కారకులు కాగలరు తప్ప, మాతో మీరు పోటీ పడగలిగేటటువంటి విధానం ఇవాళ ఈ ప్రభుత్వానికి కానీ దీనికి కానీ లేదని చెప్పి రాబోయే రోజుల్లో కూడా ఈవేళ 10వ రోజు ఇక్కడ సామూహిక నిరసన నిరాహార దీక్షలు చేస్తా ఉన్నాం. ఒక్క పార్టీ నాయకులు కాదు, జనసేన నాయకులు కార్యకర్తలే కాదు, ప్రజానీకం స్వచ్ఛందంగా వచ్చి మా నాయకుడికి ఇవాళ మద్దతు తెలియజేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళు ఒడుకు పుట్టింది అన్నది ఇవాళ అర్థమవుతూ ఉంది. చేసిన భూముల అంకొలు ఒకదాంతో వదిలిపెట్టుకోకుండా మళ్ళీ ఇంకా మీ పాపాలను మీరే తవ్వుకుంటా ఉన్నారు. దేవరపల్లి మండలం దుద్దుకూరుకు చెందిన మెరిపో ప్రియాంకకు జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాదివలత గురువారం కలెక్టర్ చాంబర్లో 100,000 రూపాయల చెక్కును అందజేశారు. సెప్టెంబర్ 15 రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి తమ బాబు దిలీప్ ఆరోగ్య పరిస్థితిని వివరించి ఆదుకోవాలని కోరడం జరిగిందని ప్రియాంక తెలిపారు. తమ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ను ఆ కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం, వైఎస్ఆర్ పెన్షన్ పథకం కింద ప్రతి నెల 3,000 పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆదేశించడం జరిగిందని తెలిపారు. జిల్లా కలెక్టర్ మాధవిలత చేతుల మీదుగా 100,000 రూపాయల చెక్కును అందుకున్నామని, తమ బాబుకు పెన్షన్ పథకం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలియజేశారని ఆమె తెలిపారు. నవరత్నాల పేదలందరికీ ఇళ్ల నిర్మాణం ఫేజ్2 కింద తూర్పుగోదావరి జిల్లా కేటాయించిన 14,009 ఇళ్లను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. గురువారం కలెక్టర్ విడిది కార్యాలయం నుండి హౌసింగ్ ఎంపీడీఓలతో కలెక్టర్ మాధవిలత జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ఫేజ్1 కింద జిల్లాలో 19,929 ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. రెండో విడత దశలో రాష్ట్ర వ్యాప్తంగా 5,00,000 ఇళ్ల నిర్మాణాల లక్ష్యంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాకు 14,009 ఇళ్లను లక్ష్యంగా ఇవ్వడం జరిగిందని ఆమె తెలిపారు. ఎయిడ్స్ వ్యాధి గురికాకుండా ఎటువంటి జీవనశైలి అలవర్చుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు పాటించడం, వాటిపై యువతకు అవగాహన కలిగజేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. గురువారం వైజంక్షన్ నుండి ఇస్కాన్ టెంపుల్ వరకు నిర్వహించిన మార్దాన్ ఫైవ్ కే రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె మాధవిలత జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవిలత మాట్లాడుతూ ముఖ్యంగా 17 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఎయిడ్స్ బారిన పడుతున్నట్లు గుర్తించడం జరిగిందని అన్నారు. యువత ఎక్కువగా వివిధ సామాజిక మాధ్యమాలను వాడుతుండడం జరుగుతోందని అన్నారు. ఒక మంచిని మేలు చేకూర్చే పనులను ప్రజలకు తీసుకెళ్లాలని, యువతలో ఎయిడ్స్ కంట్రోల్పై అవగాహన కల్పించేందుకు సామాజిక మాధ్యమాలను సద్వినియోగం చేసుకోవాలని యువతకు కలెక్టర్ పిలుపునిచ్చారు. గోదావరి జిల్లాలో మనం ఫైకే లెటర్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ముఖ్యంగా 18 నుంచి 20 సంవత్సరాల్లో ఉన్న యువత ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎయిడ్స్ బారిన పడకుండా వారికి అవగాహన కార్యక్రమం అనేది ఫైకే లెటర్ ప్రతి ఒక్కరికి కూడా నాకు విన్నప్పుడు ఏంటి అంటే విలేజ్లో ఉంటారు, టోటల్గా టెంప్ట్ అవుతూ ఉంటారు, కాబట్టి కంట్రోల్లో కూడా ఏవైతే ప్రికాషన్స్ ఉంటాయో అవన్నీ కూడా తీసుకుంటూ సోషల్ మీడియా అనేది ఏదైతే ఉందో దాన్ని అవగాహనకి మీరు ఉపయోగించుకోవాలి. హ్యావ్ సేఫ్ సెక్స్, యాక్చువల్గా వాట్ ఐ షుడ్ సే, హ్యావ్ సేఫ్ సెక్స్ అండ్ బీ అవే ఫ్రమ్ ది ఏజ్, బికాజ్ ఇది ఒక మీ ఒక్కరితోనే కాదు మీ కుటుంబాన్ని కూడా ఇది ఎఫెక్ట్ చేస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలని. తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ప్రత్యుష్ కుమార్ ఆధ్వర్యంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో తపాలా సేవకులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. తపాలా శాఖ వారు న్యాయ సేవాధికార సంస్థలు అందిస్తున్న సేవలు, నల్సా పథకాల గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని కోరారు. ప్రజల సమస్యలకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవా కమిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చునని తెలియచేయాలని ఆమె కోరారు. సమావేశంలో పర్మనెంట్ లోకాదాలత్ చైర్మన్ గాయత్రీదేవి, పర్మనెంట్ లోకాదాలత్ ద్వారా ప్రజల వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థల వారికి ఉన్న వివాదాలను పరిష్కారం పొందవచ్చునని తెలిపారు. రాజమండ్రి కేంద్ర పొగాకు పరిశోధన సంస్థలో గురువారం 26వ అఖిల భారత పొగాకు నెట్వర్క్ ప్రాజెక్టు సమావేశాలు సిటిఆర్ఐ సెమినార్లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా డాక్టర్ డికే యాదవ ఆన్లైన్లో పాల్గొన్నారు. ప్రారంభోత్సవ సమావేశానికి సిటిఆర్ఐ డైరెక్టర్, ఏఎన్ఐపి ప్రాజెక్టు కోఆర్డినేటర్ మాగంటి శేషుమాధవ్ అధ్యక్షత వహించగా
డాక్టర్ కె సరళ నోడల్ ఆఫీసర్ మూర్తి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. డిసెంబర్ 30 నాటికి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేసేలాగా చర్యలు చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్ను ఆదేశించారు. గురువారం విజయవాడ సిసిఎల్ఏ కార్యాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లు జాయింట్ కలెక్టర్తో రీసర్వేకు సంబంధించిన అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. సమావేశానికి ఏలూరు జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ కె ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి లావణ్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ డిసెంబర్ 31 నాటికి రీసర్వే పూర్తి చేసి సరిహద్దురాలు ఏర్పాటు చేసి భూ హక్కు పత్రాలను కూడా పంపిణీ చేసి ఫైనల్ ఆర్ఓఆర్ పూర్తి చేసేలాగా చర్యలు చేపట్టాలని, రాష్ట్ర ప్రభుత్వం భూ హక్కు పత్రాల పంపిణీకి సంబంధించి ప్రత్యేక దృష్టి సారించిందని, అందుకు శనివారం నాటికి ఫేజ్ 2 కింద పెండింగ్లో ఉన్న భూ హక్కు పత్రాలు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని భూ పరిపాలన ప్రధాన కార్యదర్శి జి సాయి ప్రసాద్ అన్ని జిల్లాల కలెక్టర్ను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వై ప్రకటన వెంకటేష్ మాట్లాడుతూ ఫేజ్ 2 కింద పెండింగ్లో ఉన్న భూ హక్కు పత్రాలు త్వరితగతిన పంపిణీ పూర్తి చేస్తామని తెలిపారు. ఈనాటి బంగారు మాట, ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా చేసేదే నిజమైన సాయం. కందుకూరి వీరేశలింగం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.